వీడియో అయితే చూస్తున్నారు కదా, ఇదైతే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలామంది పంపించిన వీడియోస్. నాకు నేను కూడా చూపిస్తాను, నేను చూపించకపోతే ఎలా? నేను ఫోటోతోటి కూడా చేసిన, వీడియోతోటి కూడా ట్రై చేసిన. చూస్తున్నారు కదా వీడియో, డీటెయిల్గా చెప్తాను. వీడియోతో అయినా ఫోటోతో ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో క్యాప్ కట్లో లేకపోతే అలర్ట్ మోషన్లో. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే ఫస్ట్ అలర్ట్ మోషన్లో నేను చెప్తాను, ఎండింగ్లో కొంచెం క్యాప్ కట్లో కూడా చెప్తాను, కొంచెమే చెప్తాను. ఎందుకంటే అందులో మనం సొంతంగా క్రియేట్ చేయడానికే వస్తుంది అది, కాబట్టి నేను చెప్తాను. అది చెప్పే బట్టి మీరు ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తానంటే, మీకు ఇక్కడ నేను మీకు ఒక ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ కాకపోతే ఎక్స్ఎంఎల్ కూడా యూజ్ చేయండి. ఎక్స్ఎంఎల్ అయితే ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది, ప్రీసెట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వీడియోతో కావాలంటే వీడియోతో ట్రై చేయండి, ఫోటోతో. నేనైతే ఫోటోతో ట్రై చేసిన, వీడియోతో ట్రై చేసిన, కానీ వీడియో కంటే నాకు ఫోటోతో చాలా బాగా నచ్చింది నిజంగా చెప్పాలంటే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే చూసుకుంటే మనకైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను కదా, దానైతే ఓపెన్ చేసుకోండి. వీడియో క్లిప్ యాడ్ చేసినా కూడా నో ప్రాబ్లం నాకు, కాబట్టి ఇక్కడ నేను మ్యాక్సిమం ఫోటో క్లిప్ అయితే యూజ్ చేయండి. వీడియో క్లిప్ తోటి చేద్దామని అనుకుంటే క్యాప్ కట్లో చెప్తాను, లాస్ట్లో చెప్తాను చెప్పాను కదా, చెప్తాను. వీడియో ఓన్లీ ఫోటోతోటే చేద్దామని అనుకుంటే అలర్ట్ మోషన్లో చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు నేను ఫస్ట్ కెమెరా ఆన్ చేసుకుంటున్నా, కెమెరా కూడా యూజ్ చేసిన ఇందులో. ఓకే, ఈ స్టార్టింగ్లో మనకు ఒక 5 కట్స్ అనేది మనకు మన ఫోటోలో ఉన్న పొజిషన్ మాత్రమే చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఒక ఫోటో సెలెక్ట్ చేసిన కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి నేను ఇంకో ఫోటో చేంజ్ చేస్తాను, ఏదైనా సంథింగ్. ఒక్క నిమిషం ఏదైనా ఒక ఫోటో పెడదాం. ఏంటంటే ఈ ఫోటో పెడుతున్నాను. ఓకే, ఈ ఫోటో పెట్టాను, దీన్ని కాపీ చేసిన, ఇక్కడ వచ్చి దీన్ని కూడా పేస్ట్ చేస్తున్నా. అన్నీ ఆఫ్ చేసి కలర్ ఆప్షన్ ఉంచి ఇలా, ఈ పొజిషన్ మీకు నచ్చకపోతే ఈ పొజిషన్ నచ్చకపోతే ఇక్కడైనా పెట్టుకోవచ్చు. ఇలా పొజిషన్ అనేది ఆటోమేటిక్గా మీ ఫింగర్ తోటే చేంజ్ చేయండి. ఇక్కడ చూడండి, నేను మ్యాక్సిమం చాలామంది ఏం చేస్తారంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలా చేంజ్ చేస్తుంటారు. అలా చేంజ్ నో ప్రాబ్లం, చేంజ్ చేసిన ఫింగర్ తోటి ఏమవుతుందంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. కీ ఉన్నా కూడా మనకు ఆ కీ అనేది పడదు, నో ప్రాబ్లమ్స్, బాగా సెట్ అయిపోతుంది ఇలా. ఓకే, ఇలా అయితే పెడుతున్నాను. ఓకే, ఇలాగైతే పెట్టాను. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ ఫోటోని చేంజ్ చేస్తున్నా. ఓకే, చేంజ్ అయిపోయింది ఈ ఫోటో కూడా. వీలుంటే వీడియో క్లిప్ కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ వీడియో క్లిప్స్ కోసం చెప్పాను కదా క్యాప్ కట్లో చెప్తానని. ఇక్కడ కొన్ని గ్రూప్స్ కూడా ఉంటుంది, ఈ గ్రూప్స్లో కూడా ఓపెన్ చేసి గ్రూప్లో కూడా మీరైతే ఆ ఫోటో ప్లేస్లో మీరైతే కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి మీ యొక్క ఫోటో అయితే పెట్టుకోవచ్చు. మీరు ఏదైతే ఫోటో పెడదామని అనుకుంటారో ఆ ఫోటో పెట్టుకోండి. నేను సంథింగ్ ఏదో ఒకటి పెట్టాను, మీరు పెట్టుకోండి. గ్రూప్స్ ఉంటుంది, దాంతో కెమెరా కూడా ఉంటుంది. కెమెరా జోలికి వెళ్లకుండా మిగతా అయితే చేంజ్ చేసుకోండి చాలు. ఓకేనా, ఇప్పుడు ఈ వీడియో అయితే మనం క్యాప్ కట్లో అయితే అలర్ట్ మోషన్లో అయితే అయిపోతుంది. ఒకవేళ క్యాప్ కట్లో చేద్దామని అనుకుంటే నేను ఫస్ట్ ఫ్లైట్ మోడ్ నుంచి రిమూవ్ చేస్తాను. ఓకే, విపిఎన్ ఉంటే విపిఎన్ కనెక్ట్ చేసుకోండి. యాప్ అనేది మన సైడ్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. అది నేను ఎక్కువ చెప్పాను అర్థం చేసుకోండి, లేకపోతే కామెంట్ చేయండి, నేను చూస్తాను. ఎక్కువ ఎవరికైనా ప్రాబ్లం ఉంటే నేను మీకు డైరెక్ట్గా ఎక్కడైనా పెట్టడానికి ట్రై చేస్తాను, టెలిగ్రామ్ అయినా ఎక్కడైనా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే విపిఎన్ ఆల్రెడీ కనెక్ట్లోనే ఉంది నాది, ఇది చూడండి కనెక్ట్లో ఉంది కాబట్టి క్యాప్ కట్ యాప్ అయితే యూజ్ చేస్తున్నాను. నేనైతే ఓల్డ్ వర్షనే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ప్రో వర్షన్ యూజ్ చేసినా కూడా అది అప్డేట్ ప్రాబ్లం వల్ల రిమూవ్ చేసిన నిన్న. ఇప్పుడు మళ్ళీ ఇంకో వర్షన్ డౌన్లోడ్ చేసుకున్నా. ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే ఫస్ట్ ల్యాండ్స్కేప్లో చేసిన తర్వాత దాని తర్వాత మీరు మళ్ళీ రోషోలో ఫుల్ స్క్రీన్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ల్యాండ్స్కేప్లో చేద్దాం, దాని తర్వాత ఆటోమేటిక్గా ఫుల్ స్క్రీన్లో చేసుకోవచ్చు. మీకు అలర్ట్ మోషన్లో చెప్పలేదు కదా ఫుల్ స్క్రీన్లో ఎలా అనేది. ఆ వీడియో ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఫుల్ స్క్రీన్ రేషియో సెలెక్ట్ చేసి మీ వీడియోని రొటేట్ చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసి సెట్ అయిపోతుంది, మీరు పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇప్పుడు నేనైతే ఒక వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తాను. నేను డౌన్లోడ్ చేసుకున్న వీడియో క్లిప్, దీనికి అయితే సౌండ్ అయితే ఉంటుంది, మ్యూట్లో పెట్టేస్తాను. ఇందులో కొన్ని ఎఫెక్ట్ కూడా ఉన్నాయి, కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నాయి, కానీ నాకు ఇదే దొరికింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ వీడియో సెలెక్ట్ చేసి కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు రేషియో ఉంటుంది. సారీ,
ఇక్కడ రేషియో ఉంటుంది, రేషియో సెలెక్ట్ చేసి 16:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేనైతే దీనితే కొంచెం జూమ్ చేస్తున్నాను నాకు నచ్చినట్టు. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చి ఇక్కడ ఐడియో యాడ్ ఐడియోలోకి వెళ్ళి నేనైతే మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు మనకు ఆ మ్యూజిక్ వినండి, ఆ బీట్ అనేది ఎట్లా వస్తుందో దాన్ని బట్టి మీరు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు నేనైతే 5 కట్గా అయితే కట్ చేస్తున్నాను. వీడియో సెలెక్ట్ చేసి దీని అయితే ఇలా మీ వీడియో క్లిప్స్ ఇలాగే కట్ చేయాలని రూల్ లేదు. మీ షార్ట్స్ ఉంటుంది కదా వీడియో క్లిప్స్ది, అంటే కింద లెగ్ నుంచి కానీ ఏదైనా హ్యాండ్ నుంచి కానీ పొజిషన్ అనుకోండి, ఆ పొజిషన్ని బట్టి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్గా కట్ చేస్తున్నా కానీ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి మంచిగా. ఇప్పుడు నాకు ఈ అడ్జస్ట్మెంట్ బాగా వచ్చింది కాబట్టి ఇక్కడ కట్ చేసిన ఈ పార్ట్ని డిలీట్ చేసి ఇక్కడైతే తీసుకుంటున్నా. ఇలా ఇక్కడ చూడండి, దీన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ ఇలా చేస్తాను. సెకండ్ క్లిప్ని ఈ హ్యాండ్ దగ్గర, ఇది కొంచెం వేస్ట్ పార్ట్ ఉంది కాబట్టి దీన్ని కట్ చేస్తున్నా ఇలా. ఇది 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 వేస్ట్ పార్ట్ అనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం మంచిగా చేసుకోండి. ఒక్క నిమిషం. ఓకే, నేను కొన్ని క్లిప్స్ యూజ్ చేసిన. ఇప్పుడు చూడండి, ఇది 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 దీనికి ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం. ఈ వీడియో క్లిప్ సెలెక్ట్ చేసి యానిమేషన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఇన్ యానిమేషన్ ఉంటుంది, ఇన్ యానిమేషన్ అయినా అవుట్ ఏమొద్దు, కాంబోలో అయినా మీరైతే మంచి సెలెక్ట్ చేసుకోండి. ఇందులోని మ్యాక్సిమం యూజ్ చేసింది మీకు స్టార్టింగ్లో చూపించింది మ్యాక్సిమం 3 అని ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోండి. ప్రతి ఒక్క దాంట్లో ఒక 4 స్టార్టింగ్లో ఒక 4 క్లిప్స్లో ఇలా బాగా కనిపిస్తుంది. ఇంకో క్లిప్ కూడా సెలెక్ట్ చేసి యానిమేషన్లోకి వెళ్ళి షేక్ యాడ్, ఇలా చూసారు కదా ఇలా వస్తుంది, బాగా వస్తుంది. దాని తర్వాత ఇక్కడ మనకు ఈ క్లిప్స్ ఉంటుంది కదా కొంచెం, అంటే ఆ బీట్ వచ్చిన తర్వాత ఇంకో క్లిప్స్ వస్తుంది. దానికి మనం మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ మనం ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ షేక్ అయితే ఉంటుంది, ఆ షేక్ అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ మనకు షేక్ ఉంటుంది. ఒక్క నిమిషం. ఓకే, దీన్ని కొంచెం అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నేనైతే ఏం చేస్తలేను, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఇంకోటి 3 లేయర్స్ది చెప్పలేదు కదా, 3 లేయర్స్ కూడా చెప్తాను. ఒక్క నిమిషం, నాకు ఎంత అయితే కావాలో అంతనే తీసుకుంటా. ఇక్కడ నుంచి 3 లేయర్స్ కావాలి కాబట్టి మళ్ళీ వీడియో ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకైతే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది మిర్రర్ అని, మిర్రర్ అయితే యూజ్ చేయండి, బాగుంటుంది. ఇక్కడ నెట్ అనేది కొంచెం ప్రాబ్లం అవుతుంది, నేను మీకు ఆటోమేటిక్గా ఐడియా అయిపోతుంది. లేకపోతే మిర్రర్ ఉంటుంది, మిర్రర్ అయితే యూజ్ చేయండి. ఇది ఓకే, ఇక్కడ ఈ వీడియో క్లిప్లో సరిగా వస్తలేదు కానీ బాగా వస్తుంది. మీరు చూసుకోండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, కావాలంటే ఇలా ట్రై చేస్తానని అనుకుంటున్నా. సేమ్ ఇదే ఉంటుంది, పెద్ద ప్రాసెస్ ఏం లేదు. మొబైల్ అనేది చాలా అంటే చాలా ల్యాగ్ అయిపోతుంది, హీట్ కూడా అయిపోతుంది. మీరు అర్థం చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే మ్యాక్సిమం ఇంకా మీకు ఇందులో కొంచెం పర్ఫెక్ట్గా వస్తలేదని అనుకుంటే మీరు అయితే అలర్ట్ మోషన్లో అయినా ఫొటోస్ ప్లేస్లో వీడియో క్లిప్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అంతే, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. జై హింద్.